శివలింగమన్న, శంకరన్న, స్కైలా బాబు గారు, మాజీ ఐఏఎస్ ఆఫీసరు మిత్రులు వెంకటరెడ్డి అన్న, అందరికి కూడా జైభీమ్ తెలియజేస్తూ ఉన్నాను. 6000 సంవత్సరాల నుండి ఈ పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాం. ఇక స్వాతంత్రం వస్తుంది, మళ్ళీ ఇక 15 ఆగస్టు వస్తుంది, ఇంకా 15 ఆగస్టు వచ్చినా కూడా 74 నుండి 75కి ఎగిరిపోతాయేమో, ఇంకా అడుక్కుంటూనే ఉన్నాం. పాలకులు అనే వాళ్లకు చిత్తశుద్ధి లేకుండా ఈరోజు నేను 10 లక్షల రూపాయలు ఇస్తా ఒకటే నియోగవర్గానికి ఇచ్చి నేను చేతులు దులుపుకుంటా అన్నట్టుగా అనిపిస్తూ ఉంది నాకైతే. రాష్ట్రంలో దాదాపు 119 నియోగవర్గాల్లో భారత రాజ్యాంగ ప్రకారంగా అందరికీ సమాన హక్కు ఇవ్వాలనేది చట్టం చెప్తుంది. ఆ చట్టాన్ని మళ్ళా కేసీఆర్ తెలియదా అని అడుగుతా ఉన్నాను నేను. ఇంకో విషయం ఏంటంటే, దళిత సాధికారికత అని అంటూనే ఉన్నాడు, దళిత బంధువు అని అంటున్నాడు. బిడ్డ, మీరు హుజూర్నగర్లో నాకు ఓటు వేయకపోతే నేను బంధు పెడతా అన్నట్టు. ఇప్పుడు అన్న చెప్పే విషయం ఏంటంటే దాన్ని మార్చి చెప్తున్నాడు. కొద్దిగా నేను మార్చి చెప్పాల్సిన పరిస్థితి ఆయన లోన మళ్ళీ మన నేను ఆవహించిందో ఏం చేసిండో ఒక మాట అయితే నేను చెప్పగలుగుతున్నాను. మీరు 45,000 దాదాపు 60,000 ఓట్లు ఉన్నాయి కదా, ఆ ఓట్లు నాకు ఇవ్వకపోతే ఉన్నా కూడా వేయను అన్నట్టు. కానీ చట్టాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా. మనము నిజంగా చెప్పాలంటే ఇప్పుడు రామప్రసాద్ అన్న చెప్పినట్టు ఆ చట్టాలు ఉన్నాయి. సీఎం మీదనే మనం అట్రాసిటీ కేసు పెట్టొచ్చు. మనకు ఏదైతే వాళ్ళు మన కేటాయించకపోతే, నిధులు కేటాయించకపోతే శ్రీనివాస్ బహదూరు నిజంగా గతంలో ఆయన మీద కేసు పెడితే 500 కోట్ల రూపాయలు మళ్ళీ వేసిండు. ఇదే ఈటల రాజేందర్ మన ఇప్పుడు చీఫ్ ఇఫ్ కాదన్నా, ఇంకో ఆయన ఉన్నాడు కదా, ఎప్పుడు ఆయన తోక దొక్కుతూ ఉంటాడు, బాల్కసుమన్ అన్న. నేనేమంటున్నంటే, ఇది మనకు రైట్ ఇచ్చినప్పుడు మనం ఆ రైట్ని ఎందుకు ఇచ్చేయలేకపోతున్నాం? 7 సంవత్సరాలలో నిజంగా చెప్పాలంటే ఏమొరిగింది మనకు ఎస్సీలకు? నిజంగా చెప్పాలంటే ఆ ఏదైతే ఆ చట్టంలోనే ఉంది కదా, ఎస్సీ చట్టంలోనే ఉంది కదా, మన నిధులు వేరే పక్కన పోతే ఆఫీసర్ మీద సార్కు తెలుసు పోతే క్లియర్గా చెప్తాడు వారి మీద చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలని. మన ముఖ్యమంత్రి కూడా దానికే కదా, ఇప్పుడు మన ఉద్యోగమే చేస్తుండు కదా, ముఖ్యమంత్రి అనే ఉద్యోగము జీతం తీసుకుంటుండు కదా. మరి ఆ జీతం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ప్రతి గ్రామం ఒక కేసు ఎందుకు పెట్టామని అడుగుతా ఉన్నాను నేను. ఈరోజు హుజూర్ నగర్ ప్రజలు యువతలు ప్రజలు గారా నేను అడుగుతా ఉన్నాను ఈరోజు. అంటే అక్కడ ఉన్న ఎస్సీలు ఎస్సీలే, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎస్సీలు గారా అని అడుగుతా ఉన్నాను. దయచేసి మనను ఓట్ల పక్షాన తీసుకుపోవడానికి ప్రయత్నిస్తున్నారు పాలకులు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అన్న టీడీపీ ప్రభుత్వం కానీ లేకుంటే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఎవడొచ్చినా మన బతుకులు గింతే. వాడు రెడ్డోడు పోయి ఎల్మొస్తాడు, ఎల్మోడు పోయి కమ్మాయిన వస్తాడు, కమ్మాయిన పోయి ఇంకో ఆయన వస్తాడు. కానీ మనం అడుక్కునే పరిస్థితి ఎంతవరకు వస్తున్నది? మన భాగ్యం రావాల్సిన అవసరం ఉన్నది. మనం ఏమనుకుంటున్నామంటే 10 లక్షలతోనే కాదు మన జీవితాలు కావాల్సింది. ఏ దమ్ము అంటే 1 కోటి రూపాయలు ఇంటికి ఏమని అడగాలి మనము? మీరు అయ్యే సొత్తు కాదు. ఇప్పుడు ఓలో బస్సులు ఎక్కడ పోయినాయి, ఎవరి పేరు మీద ఉన్నాయి? దళిత ఇండస్ట్రీస్తో తీసుకొని ఎవరి పేరు మీద ఉన్నాయి అవి, ఎవరితో తీసుకున్నారు? ప్రతి ఇంటికి డిక్కీ ఇండస్ట్రీస్ కానీ లేకుంటే ఇండస్ట్రీ పాలసీలో కానీ చదువుకున్న బీటెక్లు ఎంటెక్లు చేసిన వాళ్ళకు కానీ కనీసం ఒక్క ఫ్యాక్టర్న పెట్టించిరా అని అడుగుతా ఉన్నాను ఈరోజు. సిగ్గులేదా మీకు అని అడుగుతా ఉన్నాను ఈరోజు. ఒక ఫ్యాక్టరీ లేకుంటే ఒక పిల్లగానికి మేము ఫ్యాక్టరీతో పాటు లేకుంటే ఏ పరిశ్రమను పెట్టించిన లేకపోతే నేను ఓ చిన్న కుటుంబ పరిశ్రమ పెట్టించిన ఒక చెప్పుల దుకాణం అన్న పెట్టించిన సిగ్గుందా అని అడుగుతా ఉన్నాను నేను కేసీఆర్. నిన్ను అడుగుతా ఉన్నాను ఈరోజు. నువ్వు అన్నం భోజనం పెట్టిన భోజనం మా పైసలతో మాకు పెట్టినావేమో, కానీ మా పైసలతోని మా శ్రమ కూడిన పైసలతోని చెప్పులు కొట్టిన పైసలతోని ఈరోజు నీకు జీతం ఇస్తున్నాం, అది గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తా ఉన్నాను ఈరోజు. మనం ప్రశ్నించకపోతే మనం 10 లక్షల కాడికే తిప్పుకుంటున్నాం మనం. నేను దయచేసి మిత్రులకు నేను ఏమంటున్నా అంటే, 7 ఏళ్ల పొద్దుల్లో బీసీలకు ఒరిగిందేమని మొన్న నేను అసలు రాసింది 7 ఏళ్ల పొద్దుల్లో దళితులకు ఏమొరిగిందని రాస్తే ఆయన ఏం టైటిల్ బీసీలకు రాసేసిండు. నాకు చాలా బాధ అనిపించింది. ఏంటన్నా నేను కూడా రాసాను, నువ్వు కూడా పెట్టిన బాధ అని అనిపించింది. కానీ అయినా పర్వాలేదు, కానీ ఇప్పుడు బీసీలను లేవమని చెప్పిన నేను. అక్కడ బీసీలు కూడా ఉన్నారు కదా ఓట్లు, ఇక్కడ దళిత పక్షాలు కాబట్టి లేకుంటే అక్కడ ఓట్లున్నాయని లేకుంటే ఈటల రాజేందర్ ఓడగొట్టాలని. ఆయన కూడా దళిత ద్రోహే, ఆయన ఏం చిత్తబుగ్గోడు ఏం కాదు. ఆయన అన్ని కులాలను గెలిచిపోతుంది, ఏడి కాడికి ఎక్కడిదక్కడ చించేసిండు ఆయన. ఆయన ఏమేమి చుద్ద పూస కాదు ఆయన. ఇప్పుడు ఏమో బీజేపీ చెప్తుంది కదా
గర్వాపసి అన్నాడు. ఆ గర్వాపసి అన్నోడేమో అట్లనే ఉన్నాడు. ఇక్కడ మాత్రం దళితుల మీద ప్రేమ చూపెట్టు. మరియమ్మకు నిజంగా చెప్పాలంటే ప్రెస్ మీట్లాగా చెప్తా ఉన్నాను ఇక్కడ మీ ఉంటే ఇట్లా వార్త రాలేకపోయింది. అట్లా ఒక సిటీ టైమ్స్ అనే పేపర్లు వచ్చినప్పుడు నేను అన్నకు పంపించిన, కొంతమంది నాయకులకు పంపించిన, అరే లాకప్ డెత్ అయింది, ఇంత పెద్ద ఇదైతే మరియమ్మని చంపేస్తే మనం ఎందుకు మనం పోలేదు. దాని తర్వాత పర్యాణం ఏమవుతున్నది? చట్టాలు అమలు చేయాల్సిన భారత రాజ్యాంగం ప్రకారంగా అమలు చేయకపోవడం మనం గట్టిగా ప్రయత్నం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. కలిసి కట్టుకుండాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీకు అందరికీ. ఈరోజు నిజంగా ఆ 50,000 మంది మేము ఓట్లు ఏం రా నీకు, ఖచ్చితంగా 119 మందికి 119 నియోజకవర్గాలు దళితుల సాధికారికత ఏదైతే మా బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ నువ్వు వంచిన తర్వాతనే ఇక్కడ నీకు ఓట్లు వేస్తామంటే దిగెందుకు రాడు కేసీఆర్, దిగెందుకు రాడు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే దళిత సీఎం అన్నాడు, 3 ఎకరాల భూమి అన్నాడు, గట్లనే ఉంటుంది ఇది కూడా అంతే, అంతకన్నా మించింది ఏమి ఉండదు. నేను ఇండస్ట్రీ పాలసీ రైట్ ఇన్ఫర్మేషన్ వేసుకున్నప్పుడు అన్నని అడిగిన నేను, అట్లా ఎంతమందికి యూనిట్లు ఇచ్చారు? దాదాపు 500 కోట్లు కూడా ఇవ్వలే. అది గమనించుకోవాలా? మన పిల్లలు చదువుతున్నారు కదా, పిల్లలకు నిజంగా ఇవ్వాలంటే ఏడికెంచి ఇస్తాం మనము. హైదరాబాద్ ఉన్నోళ్ళకి మనకు డబుల్ బెడ్రూమ్ కూడా లేవు, ఆ గుడిసెకు పెట్టుకుంటే పైసలు బ్యాంకులో కూడా ఇయ్యరు. అది గమనించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకేమో ఇండస్ట్రీ పాలసీలలో దున్యా లక్షలాది కోట్లాది రూపాయలు బ్యాంకులు ఇస్తాయి, మనం పోతే మాత్రం కరెన్షన్ కార్డు ఉందా, ఆధార్ కార్డు ఉందా, నీకు ఇల్లుందా, నీకు అది ఉందా, భూమి ఉందా, ఏ భూమి పెట్టినా కూడా లేని పరిస్థితుల్లో ఈరోజు మనకు ఒక్క లోన్ కూడా రాదు. ఉద్యోగాల మీద ఆధారపడి ఉన్న మన పిల్లలు చదువుతూ ఉన్నారు, కాయకష్టం చేసి ఇది తెలంగాణ ఉద్యోగంలో ఆనాటి నుండి 69 నుండి ఇప్పటి వరకు 1500 మంది బిడ్డల ప్రాణాల మీద ఈ రెడ్లు వెలుమలు కమ్మలు కాపులు మీరే గారా నిలబడ్డది దాని మీద అని అడుగుతా ఉన్నాను. మీరే గారు ముఖ్యమంత్రులు అయింది, కనీసం మాకు రాజ్యాధికారం కూడా రానియ్యలే కదా, మేము బానిసలమా? అది మనం అడగాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను. 10 లక్షలతో మా జీవితాలు బాగుపడవు, 10 లక్షలతో మా జీవితాలు మా బిడ్డల ఆడబిడ్డల బాగుపడవు. లేకుంటే చారణ పథకం ఇచ్చిన 2 లక్షల రూపాయలు ఇచ్చి 50,000 రూపాయలు ఇచ్చి ఈ మహిళలకు కూడా నిజంగా చెప్పాలంటే వాళ్ళకేమైనా ఇండస్ట్రీ పాలసీలో ఒక్క పేరని చూపెట్టు నీకు దమ్ముంటాయని అడుగుతా ఉన్నాను. ఒక మహిళన ఈరోజు ఇండస్ట్రీ పాలసీలో ఉందని అడుగుతా ఉన్నాను. ఈరోజు 10 లక్షలు ఎవరిని సరిపోతాయి? కారు రాదు, నీ కారు గుర్తుంది కదా, నీ కారే రాదు 10 లక్షల్లో. అది గమనించాల్సిన అవసరం ఉంది. ఎస్, ప్రతి ఇంటికి ఇవ్వాల్సిన బాధ్యత ఏంటో తెలుసా? 1 కోటి రూపాయలు ఇవ్వాల్సిన బాధ్యత మనం డిమాండ్ చేయాలి. అడుక్కోవడం కూడా మనం చిన్నగా అడుక్కుంటున్నాం, ఆయన దాంట్లోనే మనము ఆయన చెప్పిన దాంట్లోనే పడుతున్నాం అని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు ఈరోజు భాగ్యరావు గారు అన్నారు, ఇవి టీవీ ఛానల్ పెట్టిన ఆయన, ఆయన ఐఆర్ఎస్ రాజీనామా చేసిండు. నేను ఎవరైనా ఉన్నాను, ఆయన ఇండస్ట్రీ పాలసీలో కొంతమందికి నిజంగా ఆ పాలసీలు ఈ ఛానల్ చూపెడుతున్నారు, కానీ ఈ ఛానల్ మన దగ్గర రానియ్యవు. టీవీ 9 చూపెడతా మనది ఏమన్నా 10 లక్షలు ఇచ్చా అని చెప్పి ఇంత పెద్ద పెద్ద అక్షరాలతో ధమ్మ ధమ్మ వేసి అదేది నారాయణ శ్రీ చైతన్య ఇస్తా చూడ అట్లా చెప్తున్నారు. కానీ మిత్రులారా, దయచేసి అడిగేది కూడా ఎక్కువ అడిగితే తక్కువనన్న వస్తుందేమో, 50% వస్తుందేమో. ఈరోజు 185,000 కోట్ల రూపాయల బడ్జెట్లో మనకు ఎంత రావాలి, మన వాటా ఎంత, మన వాటాలో భాగంగా ఎంత రావాలి? నిజంగా మన కుల సంఘాలు కానీ, ఎక్కడున్న దళిత సంఘాలు కానీ, లేకుండా మా మిత్రులు కానీ, కానీ దళితుల పైన పదం అనేది కూడా ఎందుకు పాడుతున్నా నాకు అర్థం కాదు. ఈ పదం వాడ కూడా అసలు కాన్స్టిట్యూషన్లో ఉందని నాకైతే అర్థమే కాలేదు. నిన్న ఒకటి అడ్వకేట్ని అడిగిన, నేనే కేసేద్దాం అనుకుంటున్నా దళిత బంధు అనే, షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబల్ అన్నాడు అంబేద్కర్, నాకు ఇది అర్థం కాలేదు సార్. నాకేం చెప్పాలంటే ఈ వాడు ఏమో వాడు అని నాకు అర్థం కాలేదు. కానీ మనని మనమే కించపరుచుకుంటున్నట్టున్నది అనిపిస్తున్నాం. బ్యాక్వర్డ్ క్లాస్ అదర్ క్లాస్ అని ఈజీగా చెప్పేసిండు ఆయన. అంబేద్కర్ గారు చెప్పినట్టు మనం ఎందుకు మాట్లాడతలేమని అడుగుతా నాకు అనిపిస్తూ ఉంది. ఇంట్లో ఏమైనా తప్పులు ఉంటే క్షమించాలి నేను అడుగుతున్నదాన్ని. నేను ఎందుకంటే నాకు ఆత్మగౌరవం ముఖ్యం. ఆత్మగౌరవంగా బతుకుమన్నాడు అంబేద్కర్. ఆత్మగౌరవంగా ఏ పని అయినా తలెత్తుకొని తిరుగుమని చెప్పిండు. మన ఇంట్లో బైబిల్ ఉంటుంది, ఖురాన్ ఉంటుంది, భగవద్గీత ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ రాజ్యాంగం ఉండదు. మన ఇంట్లో రాజ్యాంగం పెట్టుకోండి, రాజ్యాంగం చదవండి. మన పిల్లగాన్ని ఖచ్చితంగా రాజ్యాంగం చదివించే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా ప్రశ్నించే తత్వం తెలుసుకునే తెలంగాణ రాష్ట్రం ఆర్టికల్ 3 ఎట్లయితే ఇచ్చిండ్రో, కానీ ఆర్టికల్ 3తో ఏదైతే అంబేద్కర్ రాసిన ఆర్టికల్ 3తో
ఈరోజు తెలంగాణ రాష్ట్రం వస్తే ఫస్ట్ ఎవరి మీద దాడి చేసిందంటే కాళేశ్వరం పేరు పెట్టి, అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చైవల్ల సుజనా సావంతి అనే పేరును తీసేసి కాళేశ్వరం పెట్టడంలో ఎంత మతలబు ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీకు. ఈరోజు దళిత బంధు కాదు, ఆ దళిత బంధులో ఖచ్చితంగా మీరు ఇచ్చిన దాంట్లో కాళేశ్వరం పేరు తీసేసి అదే పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ ప్రాజెక్టు ఖచ్చితంగా ఆ పేరు పెట్టాల్సిన అవసరం ఉందని మనం డిమాండ్ చేద్దాం ఇక్కడ నుండి. నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈరోజు. దాని తర్వాత 125 అడుగుల విగ్రహం, ఆ విగ్రహాన్ని ఎక్కడ ఇచ్చుకోపోయారు? బుద్ధుని వెనుక పెడతా అన్నాడు, కానీ అక్కడ జిఆర్ స్వామి అడగట్టింది రామ రామాంజులు కట్టిందడవే ఎత్తుకు తక్కువ అయిపోతుందని అయిపోతుంది అయిపోయిందని నాకు ఇదే చెప్దామని వచ్చి. కానీ మన ఆత్మగౌరవాన్ని నింపుకోవడానికి ఏదైతే మనం నిల్చుకోవడానికి మీరైతే ఏదైతే పెట్టిరన్నా అది చాలా బాగుంది. శైలబాబు అన్న చెప్పినట్టు, మీరు చెప్పినట్టు ఖచ్చితంగా దీనికి నేను తెలంగాణ లోక్సత్తా పార్టీగా మద్దతు తెలుస్తాం. వ్యక్తిగతంగా నేను కూడా మద్దతు మీరు ఏకి పిలిచినా కూడా తప్పకుండా వస్తానని తెలియజేస్తూ జై భీమ్ జై భారత్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.